మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కృష్ణగాడు ఫెయిల్ అయ్యి వచ్చాడు. ఇక అంజిగాడు కళ్ళు కిడ్నీలు కట్ అయినట్టే. నమస్కారం. యాదవ్ యాక్టింగ్ మాని వెనకరా, నిన్ను తాకట్టు పెట్టి మీ ఓడి 2 లక్షలు తీసుకున్నాడు. మీ కళ్ళు బాగున్నాయా? ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టు, నచ్చితే వచ్చి తీసుకెళ్తారు. నా కళ్ళు తీసుకెళ్ళండి సార్, కిడ్నీలకి ఇంకా టైం ఉందిలే. అదేంటండి, ఆడ చెప్పింది కరెక్టే. మొత్తం ఒకసారి తీసావనుకో హార్ట్ అటాక్ పోయి లివర్ వేస్ట్ అయిపోతుంది. కృష్ణ కొంచెం వచ్చుకోరా. ఒరే దుర్మార్గుడా, నీ డబ్బు కోసం నన్ను తాకట్టు పెడతావా? అసలు కిడ్నీ అనుకుంటున్నాడా, ఇడ్లీ అనుకుంటున్నాడా? అమ్మేస్తా అన్నాడు. ఏమైందిరా? ఏమీ అవ్వదురా, నువ్వు అనుకున్నట్టు ఏది అవ్వదు. ఈ సిటీలో నీకన్నా ముదురులు ఉన్నారు. ఇందాక సరిగ్గా చూడలేదు కానీ బాగానే కొట్టారు. ఈయన దగ్గర డబ్బులు తీసుకొని నన్ను బకరాన్ చేసావు, ఆ డబ్బులు బ్యాంకు వాళ్ళు తీసుకొని నిన్ను బకరాన్ చేశారు. అసలు లిస్ట్ లో ఆ పేర్లు చూసావా? రక్తప్ప నగేష్, కత్తి మహేష్, బాంబుల నరసింహ అంట. పేర్లు ఎంత భయంకరంగా ఉన్నాయి, వెళ్తే చంపేస్తారా? డెడ్ బాడీని కూడా నువ్వే ఊరికి తీసుకెళ్లాలేమో. దానికి మళ్ళీ 2000 నాకు బొక్క. ఒరే కోటీశ్వరులు ఆశపడితే అవ్వరు, రాసిపెట్టి ఉండాలి. అనుకున్నదా ఉన్నప్పుడు ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలి. నేను హీరో అవుదాం అనుకున్నాను, కమిడీకి అడ్జస్ట్ అవ్వాలా? నువ్వు కూడా అన్ని మానేసి కాంప్రమైజ్ అయ్యి నాతో వచ్చి జాబ్ లో చేయాలి. ఏం బతికరాని ఇది? ఒక స్టబ్ ముష్టి నాకు గిల్లు, 2 జట్ల బట్టలు, ఒక సెక్యూరిటీ జాబ్, ఉన్నదండలో సరిపెట్టుకోమనేది చేతకని వాడు చెప్పమాట. ఉన్నోడికి లేనోడికి ఒకటి తేడా. ఇంకా చాలు అనుకుంటే పేదోడికి ఉండిపోతాం, ఇంకా కావాలి అంటే కోటీశ్వరులు అయిపోతాం. నాకు ఇంకా కావాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను. కళ్ళు మూసుకుని ఒప్పే సెలెక్ట్ చేయి, తిరిగి వచ్చానంటే వసూలు అయిపోయినట్టే. రాకపోతే చస్తే నా అలాగే చావాలని ఊర్లో వాళ్ళందరికీ చెప్పు. సెలెక్ట్ చేయి. గణేష్ యాదవ్, ఎలియాస్ గనీ భాయ్. లోన్ తీసుకున్నప్పుడు నువ్వు కట్టకపోతే మీ లవరేజ్ కట్టుద్దరా? అరే తీసుకుందే అకౌంట్లోనికరా. వచ్చిందే పైసలు వసూలు చేయడానికి రా, నాకు పైసలు. మనోడిని ఒక్కడు కొడుతుంటే ఫస్ట్ టైం చూస్తున్నా. అంగుళం కదిలిన దింపి పడి దొప్తా. స్పాట్ లో కావాలి. సరే అన్నా, వీడు పైసలు లేకపోతే చంపేస్తాడున్నా. పై పెట్టాడు రా. లెక్క పెట్టావు. నేను ఈ బిజినెస్ లో ఫస్ట్ టైం సంపాదించిన డబ్బురా, తగ్గితే నోటుకు చెరపడి పెడతా. లెక్కటండే, పిచ్చి కుక్క అయితే కాల్చి పడేయాలి, పనికొచ్చే కుక్కని పెంచుకోవాలరా. కరెక్టే ఉందా? జాబ్ డన్. స్వామి నీ ముందే బోని కొట్టేశా, పనే దేవుడు అన్నారు, నేను ఎంచుకున్న పని ఇదే. ఏమంటావు? నువ్వు కొంచెం కోఆపరేట్ చేసావుకో, నేను మొత్తం వసూలు చేస్తా. థ్యాంక్స్ స్వామి. జాబ్ కావాలంటే అడ్రస్ కి వచ్చి కలు. నేను జాబ్ చేసే టైపే కాదు సార్. ఊరేళ్ళు పోదామని ఫిక్స్ అయ్యి ఫేర్వెల్ పార్టీ పెట్టావు అనమాట. ఇదిగో బిల్లు నా మీద వేద్దాం అనుకుంటున్నామేమో. నీ కట్టును ఎంత అవుతుందో తెలుసా? 5 లక్షలు అవుద్దా? ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? ఎన్ని కట్లు ఉంటాయో తెలుసు? మమ్మీ అయిపోయావా? ఈ కన్న కొడుకురు కనికరించావా? కోటి మా తల్లి. అది 5 లక్షలరా? అయితే ఆంటీ కూతురు ఇది, కోటి వచ్చాక మమ్మీ అంటానే. నీ ఆవేశం చూసి అప్పుడే అనుకున్నాను వసూలు చేస్తావని. వీడు అత్యాశవాది, మీరు అవకాశవాది. చస్తే నీలానే చావాలన్నావు, కానీ బతికితే కూడా నీలానే బతకాలని నిరూపించావురా. ఇంతకీ ఎలా వసూలు చేసావయ్యా? అరటిపళ్ళు కత్తికి భయపడ్డా? ఆడెవడయ్యా? ఆడెవడో తెలియదు గాని ఆడి బాస్ బై ఇంప్రెస్ అయ్యి జాబ్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీశైలం మనుషులు కొట్టి ఆడుబాటులో పార్టీ ఏంట్రా? ఆడవాడు ఆడు ఇడు కాదు, ఈ సిటీకి గాడు శ్రీశైలం. యముడు తన వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి ఈ సిటీకి వాడిని అపాయింట్ చేసుకున్నాడు రా.
ల్యాండ్ కబ్జా చేసినట్టు వాడు బాగా నడిచే వ్యాపారాలనే కబ్జా చేస్తాడు. ఇలాంటివో 100 చేశాడు. ప్రతి ప్రాపర్టీ మీద పక్కవాడి పేరు పెడతాడు, కానీ ఓనర్ మటుకు వాడే. బినామీ వ్యాపారాల్లో బిల్ గేట్స్ రేంజ్ వాడిది. పోలీసులు వీడు మొగుడు పిల్లల టైపు. వీడికి కావలసింది వాళ్ళిస్తారు, వాళ్ళకి కావలసింది వీడిస్తాడు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ జగదీష్ నాయుడు వీడికి మెయిన్ బ్యాక్గ్రౌండ్. ఆడి బ్లాక్ మనీని ఈడు సర్ఫ్లో నానబెడతాడు. అది వైట్ అయిపోయి మళ్ళీ జగదీష్ నాయుడు బీరువాలోకి వెళ్తుంది. జగదీష్ నాయుడికి మాత్రమే దోబి, ఈ సిటీకి బాయ్. వెనకెప్పుడు గోన్స్, వాళ్ళ చేతిలో గన్స్. హీస్ ఎ కిల్లింగ్ మెషిన్. ఈ కార్డు ఇచ్చింది వాడు అడ్రస్కి వెళ్ళి చచ్చిపోమని. వెళ్ళి చావు. దీనమ్మ వచ్చేసిందిరా కోటి, వాడు విశిష్టంగా చూడంగానే భయంతో వాడి బయోగ్రఫీ చెప్పేశు. అలాంటి వడుతుగానే జాయిన్ అయితే జనం నన్ను చూసి భయపడతారు. వణికిస్తూ వసూలు చేయొచ్చురా కోటి. వైకుంఠపాలలో పాము మింగేస్తుంది అనుకుంటే నిత్యం తగిలేసింది అంటే వీడికి. మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు వేస్తారు, ఇప్పుడు ఏంట్రా పాట.